నుంచి పాడేరు వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ పాడేరు మోదగండమ్మ అమ్మవారి పాదాలైనటువంటి వ్యూ పాయింట్ దగ్గరలో డ్రైవర్ చెప్పినటువంటి కారణాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మల్ని తప్పించిపోయి స్లిప్ అయ్యి లోయలోకి వెళ్ళిపోయింది బస్సు అనేటువంటిది డ్రైవర్ చెప్తా ఉన్నాడు. బస్సులో దాదాపు 34 మంది డ్రైవర్తో కలిపి 34 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు సభవరానికి సంబంధించినటువంటి ఒక మహిళ, అలాగే పాడేరుకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం. మిగిలినటువంటి 32 మందిలో 21 మంది ఇప్పుడు పాడేరులో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఒక 6 మెరుగైనటువంటి వైద్యం కోసం విశాఖపట్నం మెడికవర్ హాస్పిటల్స్కి, అందరూ ఇద్దరికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి 6 3 అంబులెన్సెస్లో వైజాగ్ మెడికవర్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మరో 5 మాకు బాగానే ఉంది, మేము డిశ్చార్జ్ అయిపోతాం అని చెప్పి ఒక 5 డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా జరిగినటువంటి ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీయడం, ఇమీడియట్గా స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా వెంటనే అక్కడ ఉన్న ఫోర్సెస్ని పంపించి వారిని క్షతగాత్రులందరినీ కూడా ప్రొటెక్ట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా మరణించినటువంటి 2 కుటుంబాలకి కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి వారు ప్రకటించమని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పర్మనెంట్ డిసెబిలిటీ ఏదన్నా వస్తే ఎవరికన్నా అదృష్టసత్తు అది లేదనేటువంటి డాక్టర్ చెప్తా ఉన్నారు, వారికి 5 లక్షల రూపాయలు, ఇంజరీస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పాడేరులో ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా, ఆల్మోస్ట్ అందరికీ కూడా హెడ్ ఇంజరీస్ ఉన్నటువంటి వారు, మిగిలినటువంటి వారు అందరికీ సిటీ స్కాన్స్ కూడా తీయడం జరిగింది. ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఓవరాల్గా ఆర్థోపెడిక్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. కొంత కవ్వు దెబ్బలు లాంటివి బాగా పైనుంచి కిందకి దొరికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో లోపల దెబ్బలు తగిలినటువంటి వారు, అందులో పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో డాక్టర్స్తో మాట్లాడి కావాల్సినటువంటి పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేశారు. లక్కీగా అందులో 1 మంత్ బేబీ కూడా ఉంది. 1 మంత్ బేబీ కూడా ఉంది కానీ చిన్న స్కార్ కూడా అమ్మాయి మీద పడలేదు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అమ్మాయి పాప కూడా బయటపడింది, అది దేవుడి దయవల్ల. సో ఏదేమైనప్పటికీ ఓవరాల్గా యాజ్ పర్ ప్రొసీజర్, గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డ్రైవర్ మీద కేసు నమోదు చేశాం. ఫర్దర్ ఎంక్వైరీ ఏ రకంగా చేయాలనేటువంటిది డిపార్ట్మెంట్కి ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫు నుంచి. ఎంక్వైరీ అయిన తర్వాత ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి, ఏ రకమైనటువంటి ఇనిషియేటివ్స్ కానీ ఏ రకమైనటువంటి మెజర్స్ కానీ తీసుకోవాలనేటువంటిది వచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకుని తీసుకోవడం జరుగుతుంది.